కూడా సార్ కొంచెం ట్రాఫిక్ ఆపండి సార్ ప్లీజ్ మా ట్రాఫిక్ అన్న జర ఆగండి యావ్ బస్సు బాబాను ప్లీజ్ ప్లీజ్ ఆ బస్సు పంపించి ఆపండి యా తిరుపతి
అద్భుతమైన అద్భుతమైన అవుటర్ రింగ్ రోడ్ కట్టిద్దాం, అద్భుతమైన ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ కరీంనగర్ లో ఏ విధంగా అయితే ఉందో హుజురాబాద్ లో చెన్నికుంటలో కూడా కట్టిస్తా ఈ సభ ముఖంగా మీకు మాటిస్తా ఉన్నా. చెన్నికుంట కౌన్సిల్, హుజురాబాద్ కౌన్సిల్ ఈ రెండు ఒక మినీ అసెంబ్లీగా కూడా దర్శిస్తా అని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా సభాముఖంగా మాటిస్తా ఉన్నా. దీంతో పాటు చెన్నికుంటలో అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కూడా కట్టిస్తామని ఈ సభాముఖంగా మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నా. హుజురాబాద్ లో చెన్నికుంటలో కొత్త పోలీస్ స్టేషన్ కూడా కట్టిస్తామని ఈ సభాముఖంగా మీకు మాటిస్తా ఉన్నా. దీంతో పాటు మడిపల్లి అవతల ఖచ్చితంగా బ్రిడ్జ్ బయట నుంచి వేస్తా అని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇల్లంటే ఒక టెంపుల్ సిటీగా డిక్లేర్ చేస్తా ఉన్నాను అని చెప్పి సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. 20 కోట్ల రూపాయలతో కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతమైన టెంపుల్ కట్టిస్తానని సభాముఖంగా మాటిస్తా ఉన్నారు రాముడు వారి సాక్షిగా. ఇల్లంటే ఎంఎల్ఏ ఆఫీస్, ఎంపీడీ ఆఫీస్, పోలీస్ స్టేషన్ కొత్తగా కట్టిస్తామని సభాముఖంగా మీకు మాటిస్తూ ఉన్నా. అద్భుతమైన ఆర్ఎండ్బీతో కట్టిస్తామని మాటిస్తా ఉన్నా. 100 కోట్ల రూపాయలతో 9 చెరువు కూడా చేస్తామని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తా ఉన్నాను. వీరవక మండలంలో మొన్న ఆ ఊరు ఎప్పుడు నాకు అనుకూలంగా ఉంటుందని డబుల్ రోడ్ లేకపోతే కేసీఆర్ గారి నాయకత్వంలో వినోద్ కుమార్ సార్ ప్రోత్సాహంతో 30 కోట్ల రూపాయలతో వీరవంగపట్నం రోడ్ హైదరాబాద్ ఉన్న ఎయిర్పోర్ట్ ఉన్నట్టుంటుందని సభాముఖంగా మీకు మాటిస్తా ఉన్నా. అద్భుతమైన ఎంజేపీ స్కూల్ వీరవంకలో కట్టిస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. దీంతో పాటు వీరవంకలో ఉన్న చెల్లూరి మండల చేస్తామని సభాముఖంగా మీకు మాటిస్తా ఉన్నాను. అద్భుతమైన ఎంఎల్ఏ ఆఫీస్, ఎంపీడీ ఆఫీస్, పోలీస్ స్టేషన్ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ తోని చెల్లూరిని చేస్తామని ఈ సభాముఖంగా మీకు హామీస్తా ఉన్నాను. బావి ఎప్పటి నుంచో కళ ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా, బావి రాలని కూడా మండ చేస్తామని సభాముఖంగా మీ అందరూ కూడా మాటిస్తా ఉన్నా. దీంతో పాటు కమలాపూర్ లో అద్భుతమైన స్పోర్ట్స్ స్టేడియం కట్టిస్తా, అద్భుతమైన బస్ స్టాండ్ కట్టిస్తున్నాం, పూర్తిగా కంప్లీట్ చేస్తాం. ఖచ్చితంగా కమలాపూర్ లో శనిగారం కూడా మండలి చేస్తామని ఈ సభాముఖంగా మీ అందరూ కూడా హామీస్తా ఉన్నారు. అన్నా అనుకున్నారా చెన్నికుంటలో కూడా స్పోర్ట్స్ స్టేడియం కూడా కట్టిస్తారని హామీస్తా ఉన్నాను. అన్నా తమ్ముళ్ళారా చెప్పేసేస్తా చెల్లు అన్నా తమ్ముళ్ళారా మీ అందరికి ఒక మాట అడుగుతా ఉన్నా. మీరందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. హుజురాబాద్ పట్టణంలో ఉన్న అక్క చెల్లెళ్ళారా, అన్నా తమ్ముళ్ళారా, ఒక్క మాట ఆలోచన చేయండి. ఇదే సైదాపూర్ బోర్లపల్లి రోడ్డు మోకాళ్ళలో పొక్కలు ఉండే కేసీఆర్ గారి నాయకత్వంలో 6.5 కోట్ల రూపాయలతో అద్భుతమైన రోడ్ వేసింది, నిజమా కాదా మీకుండే మీరు చెయ్యి వేసుకుని ఒక్కసారి ఆలోచన చేయండి. ఇటు కలవడుతున్న సూపర్ బజార్ రోడ్ ఇంత అద్భుతంగా అయిపోయిందని మన కళలు కూడా ఊహించుకోలే. ఇంత బ్రహ్మాండమైన సూపర్ బజార్ రోడ్ కేసీఆర్ గారు వేసాడు. హుజురాబాద్ పట్టణానికి 50 కోట్ల రూపాయలతో ప్రతి వారంలో రోడ్ వేస్తాం, ప్రతి వారంలో మోడీ వేస్తాం. మీరు ఏది అడుగుతే అది చేస్తాం. చెమ్మికుంట పట్టణంలో
ప్రతి ఓడ లోయేస్తాం ప్రతి ఓడ మోడేస్తాం మీరు ఏది అడుగుతే అది చేస్తాం ఇది నిజమా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి ఇక్కడ ఉన్న శాసనసభ్యులు ఎన్ని ట్రిక్లు వేసినా ఏమి చేసినా మళ్ళా హ్యాట్రిక్ మాత్రం కేసీఆర్ చేసిన సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాను అన్నదమ్ములారా ఆలోచన చేయండి మనము అవునన్నా కాదన్నా మళ్ళా కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నారు ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే ఉంటే ఈ హుజూరాబాద్ గడ్డ టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయాలి అని అందరు కూడా కోరుతా ఉన్నా ఎందుకంటే నా కోసం కాదు నేను చెప్పేది ఇది కేవలం మన హుజూరాబాద్ ప్రాంతం ఊహించని విధంగా మరొక సిద్ధిపేటగా కావాలని మీ అందరు కూడా అడుగుతా ఉన్నా ఎందుకు చెప్తున్నా అంటే ఇది కూడా మీరు బాగా ఆలోచన చేయాలి ఇది కూడా ఎందుకు చెప్తున్నా అంటే పోయినసారి కూడా 2021 బై ఎలక్షన్ వచ్చిందో కేసీఆర్ గారు అద్భుతమైన డెవలప్మెంట్ చేసింది ఈ డెవలప్మెంట్ చేసిన తర్వాత మనం ఒక చిన్న తప్పు చేసాం ఈ ఒక శాసనసభ్యుని గెలిపించాం బీజేపీ శాసనసభ్యుడు ఈ బీజేపీ శాసనసభ్యుని గెలిపించిన తర్వాత మనకేదో అభివృద్ధి చేస్తారని మనం అనుకుంటే మీరు ఆలోచన చేయండి 2.5 సంవత్సరాల నుంచి ఒక తట్టడం మట్టన ఈ ప్రాంతంలో పోసిన ఒకసారి మీరు ఆలోచన చేయండి నాకు ఇరవై తట్టడం మట్టన పోసిన మరి ఆలోచన చేయండి నేను చెప్పిన ప్రతి మాటని మీకు సభాముఖంగా చెప్తా ఉన్నా ఈ చెప్పిన ప్రతి మాటని నేను 5 సంవత్సరాల లోపల చేయకపోతే మళ్ళా నా జీవితంలో మిమ్మల్ని నేను ఓటు అడగా ఇది నా మాట అని చెప్పి సందర్భంగా మళ్ళీ ఇంకొక పెద్ద ప్రాజెక్టు వీరవంక మండలికి సంబంధించిన మరియు చందికుంట మండలికి సంబంధించిన రైతాంగానికి ఇలా కలవల ప్రాజెక్ట్ ని 25 కోట్ల రూపాయలతో విరోచన నాయకత్వంలో కేసీఆర్ నాయకత్వంలో 25 కోట్ల రూపాయలతో ఆ రైతుల కోసం బిఎల్ఎండి కట్టిస్తామని ఈ సభాముఖంగా కూడా మీకు మాటిస్తా ఉన్నాం దయచేసి ఆలోచన చేయండి ఇక్కడ ఉన్న శాసనసభ్యునికి మీరు 7 సార్లు అవకాశం ఇచ్చారు 7 సార్లు అవకాశం ఇచ్చారు ఒక్కసారి నాకు ఇవ్వండి ఒకటే ఒక్కసారి నేను అడుగుతా ఉన్నాను ఒక్కసారి ఇవ్వండి ఖచ్చితంగా మాటిస్తున్నా మాట తప్ప మడమ తిప్ప చెప్పిన మాట చేసి చూపిస్తానని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తా ఉన్నా అన్నదమ్ములారా మీకు ఒక్కొక్కటి తెలుసా మీకు ఒక్కొక్కటి తెలుసా ఇప్పటిదాకా చెక్కులు ఇచ్చుకుంటూ కేసీఆర్ గారు ఇచ్చిన సీఎంఆర్ చెక్కులు కావచ్చు కళ్యాణ్ లక్ష్మి చెక్కులు కావచ్చు ఇప్పటిదాకా నేను ఎంతమంది కడుపులోకి ఇచ్చిన మీ అందరికీ గుర్తుందా 5673 మందికి గణపతి దొక్కి ఆ చెక్కులు ఇచ్చి వచ్చినా అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఎంత ఇబ్బంది అయినా కూడా నేను నా హుజూరాబాద్ ప్రజల కోసం పనిచేయాలని ఒక సంకల్పంతో ఇలా తిరుగుతా ఉన్నా అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను అన్నదమ్ములారా నేను కనీసం నా భార్య పిల్లల్ని కూడా చూడకుండా 2 నెలలైంది 2 నెలల తర్వాత నా బిడ్డ కూడా డాడీ మనం హాలిడే పోదాము అని అంటే నేను హాలిడేకి రాను ఎందుకంటే నా హుజూరాబాద్ ప్రజలకి నా అవసరం ఉన్నది అని నా బిడ్డ కూడా చెప్పి హాలిడే కూడా పోలేదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం దయచేసి మీరందరూ కూడా ఈసారి చాలా జిద్దిగా తీసుకుందాం మరియు ఇంతకుముందు ఈ శాసనసభ్యునికి 20 ఏళ్ళు అవకాశం ఇచ్చాం ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని మీ అందరి కూడా నా చేతులు జోడించి శిరస్సు ఉంచి మీ అందరూ కూడా నన్ను ఖచ్చితంగా చేస్తారని వేడుకుంటూ నన్ను శాసనసభ్యులుగా చేయాలని కోరుకుంటూ నా ఎలక్షన్లు అయిపోయాక మళ్ళీ 6 నెలల తర్వాత వినోత్సారి పార్లమెంట్ సభ్యులుగా మా బంధువులు అందరినీ కూడా సభాముఖంగా కోరుకుంటూ
నేను ముచ్చట కూడా ఎందుకు చెప్తున్నా కూడా చెప్తున్నా, వినోద్ సార్ కోసం చెప్తానని, నా కోసం చెప్తున్నాను. నాకు తెలుసు వినోద్ సార్ ఎంత పనిచేస్తారని, ఎందుకంటే కరీంనగర్లో తను ఎంపీగా ఉన్నప్పుడు 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్మార్ట్ సిటీగా కరీంనగర్ చేసిండు. తను ఎంపీ ఉన్నప్పుడు చేస్తే ఇలా కరీంనగర్ వరంగల్ కంటే కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయింది. ఇది నిజం కాదా? ఇది వినోద్ సార్ గంగల కమలాకర్ గారు కలిసి చేసింది నిజం కాదా? నా ఆశ కూడా ఇలా చిన్న స్వార్థం ఉంది. వినోద్ సార్ గెలిస్తే మళ్ళా మన హుజరాబాద్ నియోజకవర్గానికి కూడా అదే విధంగా తెస్తారనే పూర్తి నమ్మకం ఉంది. ఒక చిన్న ఉదాహరణ ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తా మీకు. ఉప్పల్ బ్రిడ్జిని వినోద్ కుమార్ గారు ఎంపీ ఉన్నప్పుడు 45 కోట్ల రూపాయలతో ఉప్పల్ బ్రిడ్జ్ చేశాం. ఒక చిన్న ముక్క అటు నుంచి ఇటు కంప్లీట్ చేయడానికి బీజేపీ శాసనసభ్యులు ఉంటారు, బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉంటారు, కేంద్రం నుంచి చేసే ఒక చిన్న ముక్క యాడపై కూడా చేయలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 2 సంవత్సరాలు అయింది పిచ్చికేడి షరీఫ్ కేసీఆర్ గారి నాయకత్వంలో, వినోద్ కుమార్ గారి నాయకత్వంలో అద్భుతమైన పిచ్చికేడి షరీఫ్ లో బ్రిడ్జ్ కట్టింది వాస్తవం కాదా? ప్రతి ఊర్లో 1,60,00,000 నుంచి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేసీఆర్ గారు కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇలా రైతులకి అందరు అడిగినప్పుడు నేను ఊర్లలో వెళ్ళినప్పుడు అన్నా రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తానని, కేసీఆర్ గారు మాటిస్తే మాట తప్పడం మడమ తిప్పకుండా 19,000 కోట్ల రూపాయలు మొత్తం వైఎస్ఆర్ ఇప్పుడు కలిపితే 37,000 కోట్ల రూపాయలని రైతులకి రుణమాఫీ చేసిన ఈ భారతదేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి అది కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతు బంధు, రైతు బీమా అన్ని కూడా చేశామని చెప్పి ఈ సందర్భంలో మీ అందరూ కూడా తెలుసు. ఇంకా ముందే ముందర చాలా పెద్ద సభ పెడదామని తెలియజేస్తూ మీ అందరూ కూడా అవకాశం ఇస్తారు అదే నాకు ఇవ్వడం అక్కడ ఉన్న కేసీఆర్ గారికి ఇవ్వాలి ఇస్తారా? పెట్టుకొని చూసుకుంటా నా సొంత కొడుకులాగా, నా సొంత అమ్మలాగా, నా తాతలాగా, అవ్వలాగా, మా అమ్మ తల్లిదండ్రులాగా మీ అందరినీ నా కంటి రెప్పతో చూసుకొని మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కూడా కౌశికంగా తీసుకుంటాను. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇలా చాలా మంది అంటారు, చాలా మంది అంటారు కౌశికంగా అనే అధికారుల మీద కొంచెం కోపం అవుతుంది. ఎవరి కోసం అవుతున్నా? నా ఊర్లలో పని చేయకపోతే, నా రాజశాలకి పని చేయకపోతే, నా చాలకి పని చేయకపోతే, సామాజిక పని చేయకపోతే ఎందుకు చేస్తారో అడగడం తప్పని చెప్పి అడుగుతా ఉన్నాను అని తెలియజేస్తూ మరియు మీ ఉత్సవం చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున మీరు స్వాగతం పలికినందుకు మరొకసారి మీ అందరికీ నా చేతులు జోడించి శిరస్సు వంచి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు సెలవు ఇచ్చుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేయలేకపోవడం ఒక్కసారి మళ్ళా నేను అదే వినోత్సవం వెంకా చేయలేకపోయి నాచుకుంటే ఇటువంటి కేసీఆర్ గారి కుర్చీ కదండి అంత గట్టిగా మరి ఉద్యోగండి. గుర్తుకే
థాంక్యూ కౌశికన నాయకత్వం కౌశికన నాయకత్వం కౌశికన నాయకత్వం మా కరీం నగర్కి కేబిన పార్లమెంట్ సభ్యులు ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ